మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్స్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి నమస్కారం నేను రమారావి చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటామండి దీని గురించి ఏదైనా సార్ట్అవుట్ చేసుకోవాలి అని ఈ సార్ట్అవుట్ చేసుకోవాల్సిన సమస్యల్లో కొన్ని సొంత సమస్యలు ఉంటాయి కొన్ని సార్వజనీన సమస్యలు ఉంటాయి ఈ సార్వజనీన సమస్యల్లో అతిపెద్ద సమస్య వాటర్ ప్రాబ్లం తర్వాత ప్లాస్టిక్ వినియోగం ఇవి ప్రపంచానికి అవసరమైన విషయాలు మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు నీళ్లు బారపోసుకోవటం ఇవాళకి అయిపోతుంది రేపటికి ఎల్లుండికి అవతలండికి ఏమవుతుందో తెలియదు మనకి ఎట్లా అయ్యిందంటే ఇప్పుడు బెంగళూరు తర్వాత ఈ చెన్నై ఆ ప్రాంతాల్లో వాటర్ ఎద్దడి వచ్చేసింది నీటి ఎద్దడి వచ్చి వాళ్ళు హైదరాబాద్ లాంటి చోట్లకి షిఫ్ట్ అయిపోతాం ఇక్కడ నీళ్లు ఉన్నాయని భావిస్తున్నారట మరి హైదరాబాద్లో ఎద్దటి వస్తే ఎక్కడికి వెళ్తాం మనం ఏం చేయాలి మనకి చెరువు వరకు అశోకుడు చెట్లు నాటించను బావులు తవ్వించను చెరువులు తవ్వించను ఇలాంటి సైన్స్ పాఠాలు సోషల్ పాఠాలు బోల్డ్ వినేవాళ్ళం మనం ఈ చెరువులు అవి తవ్వటం వల్ల ఎండాకాలం పూడికి తీస్తే వర్షాకాలం బాగా నీళ్ళు నిండుతాయని అవన్నీ పాతకాలపు మాటల్లాగా వస్తాయి దీనికి మనం ఏం చేస్తాం అదంతా గవర్నమెంట్ చేయాలి ఇలాంటివి కూడా చెప్పుకుంటాం గవర్నమెంటే చేయాలి మన వంతు మనం ఏం చేయొచ్చు దీనికి నీళ్ళు వేస్ట్ చేయకుండా ఉండాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి మార్నింగ్ బ్రష్ చేసే దగ్గర నుంచి మొదలు పెట్టాలి ట్యాప్ వదిలేసి పళ్ళతో ఓకుంటూ ఉంటాం నీళ్ళన్నీ పోతూ ఉంటాయి ఓ మగ్గుతో పట్టుకుంటే సరిపోదు అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి కోవిడ్ దగ్గర మనం నేర్చుకున్నాం బాగా చేతులు తోముకొని కడుక్కోవటం మేము కూడా రెండు మూడు వేడిగా చేస్తాం ఎక్కువగా చేతులు తోముకోండి అని తోముకోవటం చెప్పాం కానీ ఎక్కువ కడగమని చెప్పలేదు కానీ కడుక్కుంటూ ఉంటారు ఇవాళ రేపు ఓసీడీ ప్రాబ్లం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ చేతులు కడుక్కోవటం అక్కడ నుంచి ఇళ్ళు కడిగినవే కడిగే శుక్రవారాలు మంగళవారాలు సోమవారాలు వారాల ప్రకారం ఇళ్ళు కడిగేయటం మెట్లు కడిగేయటం వాకిళ్ళు కడిగేయటం కుండీలు కూడా కడుగుతూ ఉండటం ఇక అదే పనిగా మనం నీళ్లు వాడుతూ ఉంటే కొన్నాళ్ళకి మన పిల్లలకి ఆస్తులు మిగులుస్తామేమో కానీ నీళ్లు మాత్రం మిగల్చమండి మన ముందు తరాలకి మనం నీరు అందించలేకపోతాం వాడకం తగ్గించడం వేస్టేజ్ తగ్గించడం ఊరికి నీళ్ళు లేకుండా ఎట్లా కుదురుతుందండి అంటాం పాయింటే రేపు అసలు లేకపోతే ఏం చేస్తాం అనేది ఆలోచించాలి కదా ఇది ప్రతి వాళ్ళు ఆలోచించవలసిన విషయమేనండి మనం పొల్యూషన్ తగ్గించుకోవాలి ఇది మన కోసమే కాదు భావితరాల కోసం మన పిల్లాడు రేపు పొద్దున ఆక్సిజన్ లేకుండా ఉంటాడన్న ఊహే మనకి అన్నం కూడా సహించదు మనం అలాంటి పనులే చేస్తున్నాం ఇప్పుడు మన పిల్లలకి రేపు నీళ్ళు ఉండవు మన మనవల నాటికి అసలు మంచి మొహం తెలియదు ఏం చేయాలి మనం గాలిని శుభ్రంగా ఉంచుకోవాలి నీరు జాగ్రత్తగా పడుకుని ముందు తరాలకి భూగర్భ జలాలు పెరిగేలాగా చేయాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి వస్తు వినియోగం తగ్గించాలి కరెంటు వాడకం తగ్గించాలి ఇవన్నీ మనకిప్పుడు రోజువారడీ అవసరాలు ఇది ఆలోచిస్తే కానీ నుంచి బయటపడలేకపోతాం ప్రతి వాళ్ళు తమ వంతు ప్రయత్నంగా కొన్ని గాలన్ల నీళ్లు నేను తగ్గిస్తాను ఈ రకంగా వాడుకోవటంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాము అని ఆలోచిస్తేనే ఇది కుదురుతుంది ఈ సంవత్సరం వర్షాలు వస్తాయట మనకి తొందరగానే వానలు వస్తాయంటున్నారు ఈ పైనుంచి పడిన ప్రతి చినుకుని ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి దాచిపెట్టడం గవర్నమెంట్ చేసే పని చేయవలసిన పని మనం ఏం చేయాలి మన ఇంట్లో ఉన్న నీళ్ళని మన బోర్లో ఉన్న వాటర్ని మనం పట్టుకునేటువంటి మంచి నీళ్ళని కొంచెం జాగ్రత్తగా వాడుకొని రేపటికి స్టోర్ చేసే ప్లాన్ చేయాలి ఇవి బేసిక్ థింగ్సేనండి నాకెందుకు అని అనుకుంటే నాకు అక్కర్లేదా రేపొద్దు నీళ్లు మనకి కావాల్సిందే కదా ఆలోచించండి ప్రతి వాళ్ళు కూడా ఇది వరకు చదువుకోని కాలంలో కూడా చదువులు తక్కువ ఉన్న కాలంలో కూడా తమ ఇంటి పక్కన ఉన్న కాలువలని ప్రతి వాళ్ళు పూడికలు తీసేవాళ్ళు బావి పూడికలు తీసేవాళ్ళు తర్వాత నది నదులకి పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా పూడిక పనులకి తప్పకుండా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అందరికీ చదవచ్చు మనకి ప్రతి వాళ్ళకి మనకి సోషల్ ఏమంటారు దాన్ని అవేర్నెస్ అందరికీ ఉంది ఉట్టి మాటతో ఉంటే ఎట్లా క్రియతోటి కూడా ఉండాలి కదా మీ ఇంట్లో వాటర్ వేస్టేజ్ని తగ్గించండి ఇంట్లో ఎక్కడైనా ట్యాపులు లీక్ అవుతుంటే వాటిని బంద్ చేయండి మొదట మనకి తెలియకుండా పొద్దునుంచి సాయంత్రం లోపల ఐదు ఆరు బకెట్లు పోతాయి ఇంటిని స్నానాలు అయిపోతాయి దాంతో విపరీతంగా పాత్రలు కడగడానికి ఇలా వాడిన వస్తువు వాడినట్టు బయట వారేయకండి తోమేయటానికి పని మనుషులు ట్యాప్ తిప్పి వదిలిపెట్టేస్తారు ఆ నీళ్ళలా పోతూ ఉంటే వీళ్ళు ఇక్కడ కడుగుతూ ఉంటారు అన్ని నీళ్ళు అవసరం ఉండదు మనం డ్రమ్లో నుంచి తీసి వాడుకోవడం కష్టం కానీ మనం చూడండి ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు పైనుంచి ట్యాప్ పడిపోతుంటే ఉంటే నీళ్ళు దాన్ని వేస్ట్ అవుతుంది వృధా అవుతుంది అనే జ్ఞానం ఉండదు మనకి కొంచెం జ్ఞానంతో కాస్త ఆలోచనతోటి కనుక ప్రవర్తిస్తే నీటి ఎద్దడి నుంచి మనం తప్పించుకోగలుగుతామండి కనీసం మన భవిష్యత్ తరాలకి ఎన్నో కొంత స్టోరేజ్ ఇవ్వగలుగుతాం అలాగే ఇండిపెండెంట్ ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంటలు లాంటివి అరేంజ్ చేసుకోవటం తర్వాత అపార్ట్మెంట్స్లో కూడా ఒక పది ఇళ్ళు ఉన్నాయంటే పది ఇళ్ళ వాళ్ళు వాడే నీళ్ళు మనం పోతూనే పోతాయి మనమేం చేయలేము కానీ వర్షపు నీళ్ళు ప్రతి చుక్క ఇంకుడు గుంటలోకే వెళ్ళాలి ప్లాన్ చేసి కనుక చేసుకుంటే మనం దీన్ని బాగు చేసుకోగలుగుతాం ఆ పక్కనే బోర్ ఉందనుకోండి ఈ నీళ్ళు కిందకెళ్తే క్రమంగా ఈ రెండు మూడు నెలల్లో మనకి వర్షాకాలం అంత నీళ్ళు అవసరం ఉండదు కదా ఎండాకాలానికి అవన్నీ నీటి ఇవ్వక మనకి ఉపయోగపడుతుంది పాత రోజుల్లో దొరువులు అవి తవ్వుకునే కాలంలాగా ఇప్పుడు మనం లేం కదండి చాలా సింపుల్గా ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటే బోర్ పడిపోతుంది వాళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి ఓ మెషినరీ తీసుకొచ్చి డిగ్ చేసి వేసేస్తారు ఈజీ కదా ఇప్పుడు ఈ ఈజీగా దొరికేదాన్ని అంతే ఈజీగా మనం పాడు చేసుకోకూడదు కొంచెం ఆలోచించి దాన్ని బెటర్ చేసుకోవచ్చు అలాగే ఇళ్లల్లో వాడే నీళ్ళు ఈ ట్యాప్లు వదిలిపెట్టేసేయటం పిల్లలకి ఎంతసేపు పంపు దగ్గర చేయి కడుకో అని చెప్తాం వాడు ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ తిప్పుతాడు వాడి బుజ్జి చేయి కడుకోవడానికి అని చాలదు వాడు ఇలా ఇలా అని కింద పోసి మీద పోసి కిందంతా పోసేసుకుని కనీసం ఒక ఐదు ఆరు మగ్గులు వేస్ట్ చేస్తాడు పిల్లలకి దగ్గరుండి చేతులు కడకండి తక్కువ నీళ్లు వాడటం నేర్పించండి మీకు ఏదైనా ఓసీడీ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తర్వాత ఇళ్ళల్లో ఇప్పుడు ఆరు వాళ్ళు బాగా వాడుకుంటున్నాం మనం ఈ ఆర్వో పెట్టినప్పుడు ఏమవుతుంది అది అలా ఆ అచ్చిన ఉంటుంది నీళ్ళు సన్నగా పోతూ ఉంటాయి ఎంత వేస్టేజ్ అని అండి నాకు ఎవరింట్లో ఉన్న ఆర్వో చూడడం కానీ ఒక యూనిటో చాలా కష్టంగా ఉంటుంది ఇన్ని నీళ్లు పోవచ్చా అని పెద్దవాళ్ళు చెప్తారండి మన ఇంట్లో ఎంత నీరు వేస్ట్ అయితే మన డబ్బు అంత వృధా పోతుంది అది ఈ చుక్కలు చుక్కలుగా టేపుల వెంట కారిపోయే నీళ్లు కానీ ఈ సన్న ధారాపాతంగా పోయేటువంటి ఆర్వో వాటర్ కానీ మన ధన ప్రవాహం అని గుర్తించండి ఆ నీళ్ళని వేస్ట్ చేయొద్దు ఓ రెండు మూడు బకెట్లు ఏమైనా పడేస్తే వాకిట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసుకోవడానికో మెట్లు కడుక్కవడానికో అవేమి మురికి నీళ్ళు కాదు కదా మురికి నీళ్ళు కాదు మంచి నీళ్ళే ఆరు నుంచి బయటకు వచ్చేది అంత మురిగ్గా ఏముండవు మామూలుగానే ఉంటాయి వాటితో వాటిని ఏ వాషింగ్ మెషిన్లో పోసుకోవడానికో లేకపోతే బాల్కనీ కడుక్కోవడానికో ఇల్లు తుడుచుకోవడానికో దేనికి కుదిరితే దానికి వాడండి మాక్సిమం యూటిలైజ్ చేయండి దాన్ని మంచినీళ్ళు ఉన్నాయని పార్వోసేయద్దు వాటిని మొక్కల్లో ఉన్నా పోయండి చెట్లకు పోసే నీళ్ళైనా కలిసి వస్తాయి కదా ఈ ఇవాళ రేపొద్దున నీళ్ళు వస్తాయి ఇవాళ రాత్రి బిందెలు ఖాళీ చేస్తారు బిందెలన్నీ సింక్లో వంపేస్తారు అన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టుకోవాలి ఆ వంపేసే బదులు బాత్రూంలో బకెట్లో పోసుకుంటే కాళ్ళు కడుక్కోవడానికైనా వస్తాయి కదా ఇలా ఆలోచించండి మీరు ఒకటి గమనించండి మీరు నీళ్లు జ వాడకం కనుక జాగ్రత్తగా చేశారా మీ డబ్బు వాడకంలో తేడా వస్తుంది ఇది పాతకాలపు మాటే కానీ తెలివి తక్కువ మాట మాత్రం కాదండి ఓల్డ్ ఐడియా కానీ ఓల్డ్ ఐడియాస్ ఎ ఇప్పుడు వర్కౌట్ అవుతాయి నీళ్ళని జాగ్రత్తగా వాడండి తద్వారా మీ ఇంట్లో డబ్బు పొదుపు కూడా ఎలా కుదురుతుందో వర్కౌట్ చేసి చూడండి సేవ్ వాటర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి